హరియాణా ఎలా ఆడుతుంది ఆ బాగా ఆడుతుంది ఇప్పుడు హరియాణా తనకి కెప్టెన్సీ వచ్చే ముందు వచ్చిన తర్వాత రాక్ ముందు ఎలా ఉంది కెప్టెన్సీ వచ్చిన తర్వాత కొంచెం ఓవర్ లెక్ అనిపిస్తుంది తనికి ముందే కొంచెం బాగుండేనట్టు అనిపిస్తుంది అంతే కెప్టెన్సీ వచ్చాక చేంజ్ అయ్యి ఆ కొంచెం చేంజ్ అయినట్టు అనిపిస్తుంది ఆ అంతే కెప్టెన్సీ ముందు తను అందరితో ఉంటుండే కెప్టెన్సీ తర్వాత తనకి చాలా ఎనిమీస్ అయ్యారు లైక్ తను రెస్పాన్సిబిలిటీస్ రెస్పాన్సిబిలిటీస్ అంటూ అందరినీ దూరం పెట్టేసింది చిన్నదానికి ప్రతిదీ పెద్ద చేసి చేసింది దాని తర్వాత ఇంకా ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది కెప్టెన్ అయిన తర్వాత ఆ చేంజెస్ కనిపించింది నాకు హరియాణా స్టార్టింగ్లో కూల్గా ఉండే ఆఫ్టర్ గెటింగ్ కెప్టెన్సీ తను ఎట్లా అంటే లైక్ కొంచెం అగ్రెసివ్ అండ్ ఓవర్ పొసెసివ్నెస్ అనేది వచ్చింది ఆమెకి తన్నే గొప్ప టాస్క్ మేనేజర్ అలా అలా లైక్ రాషన్ మేనేజర్ లాగా ఎవ్రీథింగ్ దాంట్లో కొంచెం తను ఓవర్ చేసేసింది మ్యాటర్స్లో సో అది కొంచెం బాగాలే ఆ టాస్క్ ఆమెది రాకముందు తను అందరికీ రిక్వెస్ట్ చేసుకుండేది నేను ఇంట్లో అది చేస్తా ఇది చేస్తా ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి కానీ క్యాప్టెన్సీ వచ్చిన తర్వాత తను టోటల్లీ చేంజ్డ్ ఒక సెల్ఫిష్నెస్ ఒక యాటిట్యూడ్ ఒక ఆమె వేరేగా అయిపోయింది అంటే డిఫరెన్స్ అనిపించింది అంటే క్యాప్టెన్సీ అంటే ఇంట్లో ఒక వ్యక్తి అన్నీ చూసుకోవాలి సో ఏం డిఫరెన్స్ అనిపించింది అంటే యా తను ఎవరైనా పనిష్మెంట్ ఇవ్వడంలో ఎవరైనా తప్పు చేస్తే నిందియడంలో యా బెటర్ క్యాప్టెన్సీ క్యాప్టెన్సీకి ముందు అంటే తనదేదో తను చేసుకుంటుండే అలా బిహేవియర్ తనకు కూడా అప్పుడప్పుడు కోపం వచ్చేది బాగా ఆడుతుంది ఆమె క్యాప్టెన్లో ఉన్నప్పుడు చాలా నా ఇష్టం పరాక అయ్యాలని అనుకుంది కానీ ఆమె ఏమనింది నేను చెప్పిన మాట వినాలి అని అనింది సోహెలేమో వాటర్లో దూకుమన్నారు కదా అందుకే చాలా కోపంగా వెళ్ళి దూకిండు హరియాణా ఆమె లీడ్ అదే కెప్టెన్ కాబట్టి చెప్పింది ఆమె అయితే వాళ్ళు స్నానం చేసి ఇప్పుడు వచ్చానని చెప్పిండు కానీ వాడు దూకిండు అందుకే అది అనేది కరెక్ట్ అనిపిస్తుంది చేంజెస్ అంటే అబ్బాయిలతో మంచిగా ఉంటుంది కాకపోతే అందరితోనే ఉంటుంది ఆమె కలిసి ఉంటుంది జోక్స్ మంచిగా చేస్తుంది అందరితో చేసింది మధ్యలో చేసింది ర్యాష్గా నాకు మంచిగా అనిపించలేదు హరియాణా అదైతే తిట్టేస్తుంది ఇంకేమో చెప్పాలని చెప్తుంది పక్కన వచ్చి